నటరత్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు ఇప్పుడు అదే ఫీట్ను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ సాధించారు హిందూపూర్ కు సంబంధించిన రైల్ రికార్డ్ ఈ తండ్రి కొడుకులకే సాధ్యమైంది బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఆయనతో సినిమాలను రూపొందించిన రూపొందిస్తున్న దర్శకులు కలిసి అభినందనలు తెలిపారు బాలకృష్ణతో గతేడాది వీరసింహారెడ్డి తీసిన మలినేని గోపిచంద్ భగవంత్ కేసరి మూవీ తీసిన అనిల్ రావు తో పాటు ప్రస్తుతం సినిమాను రూపొందిస్తున్న బాబీ ప్రత్యేకంగా కలిసి ముచ్చటించారు బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటుడుగానే కాదు బిగ్ బాస్ హోస్ట్ గాను ఎంతో ఫేమ్ సంపాదించుకున్నాడు ఇప్పుడు బిగ్ బాస్ షో కేవలం టీవీకే పరిమితం కాకుండా ఓటీటీకి విస్తరించింది దీనికి సంబంధించిన మొదటి రెండు షోస్కు సల్మాన్ ఖానే హోస్టుగా వ్యవహరించారు కానీ ఇప్పుడు ఆయన డేట్స్ బిగ్ బాస్ ఓటీటీకి లభ్యం కాకపోవడంతో వాళ్లు అనిల్ కపూర్ను ఆస్థానంలోకి తీసుకున్నారు మనసు రీత్యా అయిన తాను ఎప్పట్లానే ఈ షో కోసం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతానని అనిల్ కపూర్ చెబుతున్నాడు నిజానికి అనిల్ కపూర్తో పాటు బాస్ త్రీ ఓటీటీ కోసం కోసం సంజయ్ దత్ కరణ్ జోహార్ను ఈ సంస్థ సంప్రదించింది చివరకు అనిల్ కపూర్ దగ్గర లాక్ చేశారు సల్మాన్ స్థానంలోకి అనిల్ కపూర్ రాబోతున్నాడని షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు బిగ్ బాస్ ఓటీటీ త్రీ ఇదే నెల ఇరవై ఒకటి నుండి జియో సినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ కాబోతోంది బాలీవుడ్లో ఖాన్ త్రేయానికి అత్యధిక పారితోషికం తీసుకునే నటులుగా గుర్తింపు ఉంది మార్కెట్లో వారి సినిమాలు వసూలు చేసే కలెక్షన్స్ అనుగుణంగా నిర్మాతలు రెమ్యూనరేషన్ పెంచుతూ వెళుతుంటారు కు పఠాన్ సినిమా కోసం ఏకంగా నూట ఇరవై కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి అయితే తాజాగా రెండు భాగాలుగా రాబోతున్న హిందీ రామాయణం చిత్రం కోసం ఎస్కు ఏకంగా నూట యాభై కోట్లు ఇస్తున్నట్లు ఆ మధ్య వార్త ఒకటి వచ్చింది కానీ ఇప్పుడు అది రెండు వందల కోట్లకు పెరిగిందట రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా నటించబోతున్న ఈ మూవీని శకంఠుడైన రావణాసురుడి పాత్రను యస్ చేయబోతున్నాడు దీనికోసం అతనికి రెండు వందల కోట్లు పారితోషికం ఇస్తున్నారట నితీష్ తివారీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను సన్నీ డియో లారా దత్తా రవి దుబే పోషిస్తున్నారు ఇప్పుడంతా సినిమాల ఫోర్ కే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది రెండేళ్లుగా అనేక చిత్రాలు విడుదల కాగా ఆ జాబితాలోకి ఉపేంద్ర కల్ట్ ఫిల్మ్ ఏ కూడా చేరబోతోంది ఉపి క్రియేషన్స్ చందు ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీని హై క్వాలిటీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం విడుదలైన ఏ కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది ఆ రోజుల్లోనే ఇది వంద రోజులు ప్రదర్శితమైంది ప్రభాస్ నటించిన ఛత్రపతి యోగి చిత్రాలను రీరిలీజ్ చేసిన లింగం యాదవ్ ఇప్పుడు ఈ సినిమాను ఈ నెల ఇరవై ఒకటిన జనం ముందుకు తీసుకొస్తున్నారు అప్పట్లో ఈ సినిమా కర్ణాటకలో స్మాల్ బడ్జెట్ లో రూపుదిద్దుకుని దాదాపు ఇరవై కోట్ల గ్రాసును వసూలు చేసి రికార్డు సృష్టించింది కిషోర్ నందితా శ్వేత శకలక శంకర్ నవమి గాయక్ కీలక పాత్రలు పోషించిన సినిమా ఓ మంచి ఘోష్ నవీన్ నేని రజత్ రాఘవ్ రఘుబాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో డాక్టర్ అభినిక ఇనాబతిని నిర్మించారు అనూప్ ఈ సినిమాకు సంగీతం అందించారు ఆద్యంతం ప్రేక్షకులు నవ్వించే ఈ చిత్రాన్ని ఇదే నెల పద్నాలుగున విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు